Hi friends, welcome to my channel. Ee roju mana mana telangana rochulalo birakaya pottu chutney ela prepare cheskovalo ippudu chusedam. Mundu stove on cheskoni oka pan pettukoni pan anedi vedayyaka oka cup pallilu vesi doraga veyinchukovali. ఈ పల్లీలు అనేది వేయించుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పల్లీల పొట్టు అనేది మాడిపోతుంది లోపల వరకు పల్లీలు వేగవు అందుకే ఎప్పుడైనా సరే పల్లీలు వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు దూరగా వేగిన పల్లీలని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాకటి ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కాస్త దూరగా వేగాలి వేగిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు ఒకవేళ స్పైసీ ఎక్కువ తక్కువ కావాలంటే చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకున్నాను తొడిమ తీసి శుభ్రంగా కడిగి మధ్యలో గాట పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే 4 వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం దూరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాము కదా పల్లీల మిక్సీ ఇప్పుడు అందులో ఇప్పుడు దూరగా వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు బీరకాయ పొట్టు అనేది కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఈ పొట్టుని మనము ఇందాకటి ప్యాన్లో మనం వేయించక కాస్త ఆయిల్ మిగిలిపోయింది కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఈ బీరకాయ పొట్టు అనేది వేసి కొంచెం దూరగా మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న పోషక విలువలు అనేటివి పోతాయి అందుకని కొంచెం దూరగా వేయించుకోవాలి కొంచెం ఫాస్ట్గా దూరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మనకి దూరగా వేగుతాయి ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న మిక్సీలో కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో మనం ఇందాక దూరగా వేయించుకున్నాం కదా బీరకాయ పొట్టు అది ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒక్కసారి చట్నీ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఒకవేళ వీలైతే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి మనం తీసుకోవాలి ఇప్పుడు బీరకాయ పొట్టు చట్నీ పైన మనము తాలింపుతో గార్నిష్ చేసుకుందాం ఇందాకటి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త కరివేపాకు 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇందాక మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్న చట్నీ పైన ఈ తాలింపు వేసి ఒక్కసారి మామూలుగా కలుపుకొని మిగిలిన తాలింపు వేసేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్